శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అన్నట్లయితే గనక మీ యొక్క శత్రువు మీ ఫోటోతో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఈ అక్టోబర్ మాసంలో 8, 9, 10 తేదీల్లో మీరు చాలా చాలా అప్రమత్తంగా ఉండండి. లేదంటే గనక ఎన్నో రకాలైనటువంటి విషమ పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఏం జరగబోతుంది, ఎవరు మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, మీరు చాలా చాలా ఇక నుంచి అప్రమత్తంగా ఉండండి. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క లక్షణాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. మీరు క్రమశిక్షణకు మారు పేరుగా చెప్పొచ్చు, అధిక ప్రాధాన్యత క్రమశిక్షణకు ఇస్తుంటారు. ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నిస్తారు. వీరి కళ్ల ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే గనక తట్టుకోలేకపోతారు. ఏ విధంగా డిసిప్లిన్ గా ఉండాలి అనుకుంటున్నారో ఇతర వ్యక్తులు కూడా అలాగే ఉండాలి అనుకుంటారు. ఈ విధంగా తులరాశి వారు కుటుంబ సభ్యులను కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. వీరు సమయ పాలనకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు. అలాగే తులారాశి వారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉంటారు. ఎవరైనా సరే ఒక మాట అంటే గనక అస్సలు పడరు. అంటే ఎప్పుడూ కూడా తమదే పై చెయ్యి అనే భావన కలిగి ఉంటారు. చాలా సందర్భాల్లో వీరికి మంచి చేసినా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి చెడు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే అధికార ధోరణి ఉంటుంది. నాయకత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అయితే మరి ముఖ్యంగా తులారాశి వారి జాతకులు ఏమిటంటే గనక నిత్యము సూర్య ఆరాధన చెయ్యడం మేలు కలగ చేస్తుంది. అద్భుత ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఉండవచ్చును. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయిన సందర్భాలు కూడా ఉండొచ్చును. ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి సమస్యలు కూడా ఉండొచ్చును. అయితే ముఖ్యంగా వీటన్నింటికీ కూడా కారణము మీ పైన తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి. మీ ఫోటో పెట్టి మరీ చేస్తున్నారు. గుర్తుంచుకోండి, మీరు పనిచేసే చోట కావచ్చు. వ్యాపారస్తులు అయితే గనక వ్యాపార ఎదుగుదల చూసి ఒరవలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే మరి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో, అంటే ఈ రాశి స్త్రీలు అయినప్పటికీ కూడా పురుషులు అయినప్పటికీ కూడా, మీరు ఇతర వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. కొంతమంది వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఇతరులు ఎదుగుతున్నారు అంటే ఓర్చుకోలేకపోతారు. వారి కళ్ల ముందు ఎవరైనా పైకి ఎదుగుతుంటే తట్టుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నిస్తుంటారు. వారి వ్యాపారాన్ని నష్టపరచడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులు అయితే గనక మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీకు కలగజేస్తూ ఉంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలా అని ప్రతి ఒక్కరిని అనుమానించకండి. ఎవరైతే మన శ్రేయోభిలాషులు ఉన్నారో వారిని మాత్రం అనుమానంతో దూరం పెట్టద్దు. అంటే ఒక వ్యక్తి మనం మంచి కోరుకుంటున్నారా లేదా చెడు కోరుకుంటున్నారా అనే విషయము వారు మనతో మాట్లాడేటప్పుడు లేదా మాట ద్వారా లేదా చేత ద్వారా కానీ మనతో ఉండేటటువంటి పద్ధతి ద్వారా కానీ మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తుల్లో మీ యొక్క జీవితంలో అయితే 3 స్త్రీలు ఉన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అది మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులైనా అయి ఉండవచ్చు. జీవితంలో ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి, తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి.
ఈ ముగ్గురు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే గోచరిస్తుంది. ముఖ్యంగా పన్నేటటువంటి కుట్రల నుండి తప్పించుకోవడానికి ఈ రాశివారు శివారాధన చేస్తే మేలు కలుగుతుంది. అలాగే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కూడాను మేలు కలుగుతుంది. రావి చెట్టు మహిమ గురించి మనకి చాలా వరకు కూడా పురాణ గాథలు చెప్తూనే ఉంటాయి. దేవతా వృక్షంగా మనం భావిస్తూ ఉంటాము. మీరు ఒక చిన్న పరిహారం రావి చెట్టు వద్ద చేస్తే గనక ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి ఈ తాంత్రిక ప్రయోగాలు అన్ని తొలగిపోతాయి. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే గనక మీ ఇంట్లో ఈ రోజున మీరు ఒక చిన్న పరిహారం పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో ఈ మూడు రోజుల్లో ఏదేని ఒక రోజున ఈ యొక్క పరిహారం తప్పక పాటించండి. తప్పక ప్రతిఫలితాన్ని పొందుకోగలుగుతారు. చేయాల్సింది ఏమిటంటే గనక ఒక రాగి చెంబు లేదా ఇత్తడి లేదా స్టీల్ చెంబు, మీ ఇంట్లో ఉన్నటువంటి చెంబు ఏదైనా దాన్ని తీసుకోండి. దాని నిండా నీటిని నింపేయండి. ఈ విధంగా నింపిన తరువాత ఆ యొక్క చెంబులో మీరు గల్లు ఉప్పు అంటే పిడికెడు కళ్ళు ఉప్పు వేసేయండి. ఆ తర్వాత గల్లు ఉప్పు వేశాక చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. ఇక ఆ తర్వాత మీరు ఆ నీటిలోనే నల్లటి ఆవాలు కూడా కాస్తంత వేయండి. ఈ యొక్క పదార్థాలు అన్ని ఏమైతే ఉన్నాయో నీటిలో వేస్తున్న ఈ పదార్థాలు శక్తివంతమైనవి. ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ యొక్క పదార్థాలకు ఉంటుంది. కావున ఖచ్చితంగా ఈ యొక్క పదార్థాలను నీటిలో వేయండి. ఇలా వేస్తే గనక ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు. ఎందుకైతే పరిహారం చేస్తున్నామో మీకు ఫలితం తప్పక దగ్గుతుంది. అయితే ఈ చెంబుని చేతులతో పట్టుకోండి, రెండు చేతులతో. అయితే ఈ రోజున రాత్రి సమయంలో ఈ యొక్క పరిహారం చేయాలండి. ఈ యొక్క చెంబును మీరు రెండు చేతులతో పట్టుకుని గదులన్నీ కలిగి తిరగండి. ఇలా తిరిగేటటువంటి సమయంలో మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటికి వెళ్లిపోవాలని, మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తుల ప్రభావం ఏదైతే ఉందో అదంతా బయటికి వెళ్లాలని. ఎవరైతే మీ పైన కానీ మీ కుటుంబం పైన కానీ తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నాలు తిప్పికొట్టబడాలి, పటపంచలు కావాలి అంటూ మీ యొక్క మనసులో సంకల్పాన్ని చెప్పుకుంటూ మీరు ఈ యొక్క రాగి చెంబు పట్టుకుని ఇల్లంతా కూడా కలిగి తిరగండి. హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ, మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నా అన్ని గదుల్లో కూడా కలిగి తిరగండి. ఇలా తిరిగిన తర్వాత మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదండి, హాల్లోనే రహస్యంగా ఒక మూలలో ఈ యొక్క చెంబును పెట్టేయండి. రాత్రంతా కూడా ఈ యొక్క చెంబు మీ ఇంట్లో నిద్ర చేయాలి అనమాట. అలా వదిలివేసిన తర్వాత ఇక మరునాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ యొక్క రాగి చెంబును తీసుకోండి. ఆ యొక్క నీటితో సహా చెంబును తీసుకుని బయటకు వచ్చి ఎక్కడైనా సరే వాష్ ఏరియా కావచ్చు, నిర్జన ప్రదేశం కావచ్చు, లేదా ఏదైనా చెట్టు మొదట్లో, తులసి మొక్క మొదట్లో కాకుండా ఏ చెట్టు మొదట్లో అయినా సరే ఈ యొక్క నీటిని పారబోయండి. ఇలా పారబోసిన తర్వాత మీరు ఏమిటంటే గనక ఇంట్లో పనులన్నీ ముగించుకున్న తర్వాత దేవాలయంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్లండి. ముఖ్యంగా తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరకు వెళ్లండి. నెయ్యితో రావి చెట్టు మొదట్లో మనము శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ తో, ఆ తర్వాత నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మనం ఇంట్లో ఉన్న నెగటివ్ మొత్తాన్ని తొలగించుకుని రావి చెట్టు వద్దకు వెళ్లామో, రావి చెట్టు మొదట్లో నీటితో శుభ్రం చేసుకుని ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకున్నామో, మరొకసారి అమ్మవారితో ఏ విధంగా అయితే కష్టాన్ని చెప్పుకుంటారో రావి చెట్టుకు కూడా మీ యొక్క కష్టాన్ని, అదే విధముగా మీ మనసులోని బాధలు అన్ని కూడా చెప్పుకుని చెట్టు మొదట్లో మీరు ఏదైతే ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో సమస్యలు చెప్పుకుని ఈ యొక్క దీపాన్ని వెలిగించుకుని 11 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. ఇలా 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత కాస్తంత సేపు అక్కడే కూర్చోండి. ఆ తర్వాత మీరు వెనుదిరిగి ఇంటికి వచ్చేయండి. ఇలా ఇంటికి వచ్చాక కూడాను పూజ గదిలో అమ్మవారి పటం ముందు దీపాన్ని వెలిగించండి. ఇలా కష్టం మొత్తం చెప్పుకోండి. ఈ విధంగా చేయడం రీత్యా ఖచ్చితంగా మీ మీద చేయబడినటువంటి తాంత్రిక ప్రయోగాలు అన్ని కూడాను పటపంచలు అయిపోతాయి. ఈ రాశి జాతకులకు నరదృష్టి అధికంగా ఉంటుంది. కావున ఇలా జరుగుతుంది, మీరు ఇంట్లో ఉన్న నెగటివ్ మొత్తం పోగొట్టుకున్న తర్వాత దేవతా వృక్షమైన రావి చెట్టు వద్దకు వెళ్లండి. దీపాన్ని వెలిగించుకున్నారు, ఆ తర్వాత 11 ప్రదక్షిణలు చేశారు, ఇంటికి వచ్చేశారు, మరలా దీపాన్ని వెలిగించుకున్నారు అమ్మవారి పటం ముందు. ఇలా చేయడం రీత్యా ఈ యొక్క క్రియలు అన్ని కూడా కలగలసి మీకు ఎంతో శక్తిని ఇస్తాయి. మీ మీద చేసిన చెడు ప్రయోగం మొత్తం కూడాను సమూలంగా నాశనమైపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులరాశి వారి జాతకులు, తప్పక ఇలా చేయండి. ఇలా చేస్తే గనక ఈ అక్టోబర్ 8, 9, 10 తేదీల్లో మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల ఫలితాలు కలుగుతాయి. వస్తున్న అవకాశం ప్రతి ఒక్కటి కూడాను మీ చెయ్యి జారిపోకుండా మీరు ఉపయోగించుకోగలుగుతారు. అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటారు. జీవితంలో ఒక స్థాయికి రావాలనే మీ తపన ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.